ఎందుకంటే ఎన్నికల ముందల మేనమామలాగా ఉంటానని చెప్పిన జగన్ రెడ్డి ఈ రోజు కంసుడిగా ప్రవర్తించి ఈ రోజు విద్యార్థుల్ని ఇట్లా ఇబ్బంది పెడతాం, విద్యార్థుల పైన లాఠి చేస్తాం, చాలా చాలా బాధకరం. కలిసికట్టుగా మనందరం పోరాడి ఈ ప్రభుత్వం విడుదల చేసిన 4 జియోలు వెనక్కి తీసుకునే వరకు మనందరం ఉద్యమించాలని నేను కోరుకుంటూ, ఇంతే కాకుండా ఈ ఏకపక్ష నిర్ణయం వల్ల మంచి పాఠశాలల్లో పిల్లలకి చౌక చదువు దొరికే పరిస్థితి ఉండదు. ఎస్ఎస్బిఎన్ కాలేజ్ మనం నాకు చెప్పారు విద్యార్థులు 5000 మాకు సంవత్సరానికి అయ్యే ఫీజు ఇప్పుడు ఏకంగా 20000 రూపాయలు అవుతుంది, ఇదేం న్యాయం అన్నా అని వాళ్ళు కూడా చెప్తాం జరిగింది. అందుకే తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్ట్ సోదరు అందరూ మేము కలిసికట్టుగా పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం ఇక్కడి నుంచి ఇంకా వేగవంతం చేస్తాం, ఈ ఉద్యమాన్ని మేము మొదలు పెట్టాం. ఆనాడే నేను చెప్పలేదని మటుకు చెప్పొద్దని జగన్ రెడ్డి గారికి ఆనాడే చెప్పా, మీకు 7 రోజులు సమయం ఇస్తున్నా, జియో వెనక తీసుకోండి లేదంటే మీ ఇంటి తలుపులు తడతామని ఆ రోజే నేను చెప్పిన. ఎస్, ఈరోజు మేము చేశాం, అసెంబ్లీ తలుపులు తట్టాం, ముఖ్యమంత్రి గారి ఇంటి తలుపులు తడతాం, మంత్రి సురేష్ గారి ఇంటి తలుపులు తడతాం, అన్ని జిల్లాల్లో మంత్రులు కూడా రాబోయే రోజుల్లో తిరిగే పరిస్థితి ఉండదు. దయచేసి మా విద్యార్థులు ఆవేదన అర్థం చేసుకుని 4 జియోలు వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.